హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెన్స్ స్మార్ట్లీ. ఫ్రెండ్స్, ఫోటోషాప్లో ప్రీవియస్ క్లాస్లో మనం బ్లడ్ టూల్, షార్పన్ టూల్, స్మస్ టూల్ ఈ 3 టూల్స్ గురించి చూసాం కదా. ఈరోజు మనం డాట్స్ టూల్, బర్న్ టూల్, స్పాంజ్ టూల్ ఈ 3 టూల్స్ గురించి చూద్దాం. ఫస్ట్ మనం ఒక ఇమేజ్ తీసుకుందాం. చూడండి, డాట్స్ టూల్, బర్న్ టూల్, స్పాంజ్ టూల్ ఈ 3 టూల్స్ కూడా మనం ఫేస్ ఎడిటింగ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఫస్ట్ మనం డాట్స్ టూల్ గురించి చూద్దాం. డాట్స్ టూల్ ఎందుకు యూజ్ చేస్తారంటే మన ఫేస్ని లైటప్ చేయడానికి డార్క్ టూల్ అనేది యూజ్ చేస్తారు. చూడండి, ఇక్కడ మనకి డాట్స్ టూల్ సెలెక్ట్ చేయగానే మనకు మౌస్ పాయింటర్ రౌండ్ సింబల్ ఉంది కదా, దీన్ని ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇక్కడ మన పైన బ్రష్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మనం డయామీటర్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి ఎక్స్పోజర్ అని ఉంది కదా, ఎక్స్పోజర్ నేను 50% పెట్టా. ఈ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటే మనకు లైట్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎక్స్పోజర్ తక్కువ ఉంటే మనకు లైట్నెస్ అనేది తక్కువగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను ప్రజెంట్ 50%లో పెట్టి అప్లై చేస్తున్నా. అప్లై చేస్తే చూడండి, ఫేస్ అనేది మనకి లైట్ అవుతుంది, డార్క్గా ఉన్న ఏరియా అన్నీ కూడా మనకి లైట్ అవుతుంది. చూసారు కదా, చూడండి ఫోటో అనేది మనకి వైట్గా అయింది. చూసారు కదా, ఇలా మనం డార్క్గా ఉన్న ఫేస్ని లైట్ చేసుకోవడానికి డాట్స్ టూల్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి బర్న్ టూల్. ఈ బర్న్ టూల్ ఏంటంటే డాట్స్ టూల్కి ఆపోజిట్ అనమాట. డాట్స్ టూల్ యూజ్ చేసి మనం ఫోటోని లైటప్ చేసాం కదా, ఈ బర్న్ టూల్ యూజ్ చేసి మనం ఫోటోని డార్క్ చేయొచ్చు అనమాట. చూడండి, ఇక్కడ వైట్గా ఉన్నది ఇప్పుడు నేను అప్లై చేస్తే బ్లాక్గా అయిపోతుంది. చూసారు కదా, ఇమేజ్ అనేది మనకి డార్క్గా అయిపోతుంది. ఇలా మనం డార్క్నెస్ చేసుకోవటానికి బర్న్ టూల్ అనేది యూజ్ చేస్తాం. ఈ బర్న్ టూల్ మెయిన్గా హెయిర్ ఏరియా ఉంది కదా, ఈ హెయిర్ ఏరియాలో మనకు లైట్నెస్ ఉంటే ఆ ఏరియాని మనం డార్క్ చేసుకోవడానికి బర్న్ టూల్ అనేది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ స్పాంజ్ టూల్ అనుకుంది కదా, దీని గురించి చూద్దాం. స్పాంజ్ టూల్ ఎందుకు యూజ్ చేస్తారంటే మన ఫోటోకి బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్ ఇవ్వడానికి స్పాంజ్ టూల్ అనేది యూజ్ చేస్తారు. చూడండి, స్పాంజ్ టూల్ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మనకి రౌండ్ షేప్లో మౌస్ పాయింటర్ వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని అప్లై చేయండి. ఇక్కడ మనకి పైన ఫ్లో అని ఉంది కదా, ఫ్లో వచ్చేసరికి మనకి 80% ఉంది. ఈ ఫ్లో ఎంత పర్సెంట్ ఉంటే అంత బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్ అనేది మనకి చూపిస్తుంది అన్నమాట. ఫ్లో తక్కువగా ఉంటే ఆ ఎఫెక్ట్ అనేది మనకి తక్కువగా అప్లై అవుతుంది, ఫ్లో ఎక్కువగా ఉంటే ఆ ఎఫెక్ట్ అనేది మనకి ఎక్కువగా అప్లై అవుతుంది. చూడండి, ప్రజెంట్ మనకి ఇక్కడ 80% ఉంది కదా, ఈ 80% నేను అప్లై చేస్తున్నా. చూసారు కదా, మన ఫోటో అనేది బ్లాక్ అండ్ వైట్ కింద వస్తుంది. చూడండి, ఇక్కడ నేను ఫేస్ మీద అప్లై చేస్తా, ఫేస్ వచ్చేసరికి మనకి బ్లాక్ అండ్ వైట్ వస్తుంది. ఇప్పుడు నేను హ్యాండ్స్ మీద అప్లై చేస్తున్నా, చూడండి బ్లాక్ అండ్ వైట్ వచ్చింది కదా. చూసారు కదా, ఇలా మనం పిక్ని బ్లాక్ అండ్ వైట్ చేసుకోవాలంటే స్పాంజ్ టూల్ యూజ్ చేసి చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, స్పాంజ్ టూల్, బర్న్ టూల్ అలాగే డాట్స్ టూల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.